సింగరేణిపై కేంద్రానికి ప్రొఫెసర్ కోదండరాం సవాల్ విసిరారు. సింగరేణిలో ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే ప్రైవేట్ పరం చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. గనులు ఇవ్వకపోతే సింగరేణి మనుగడ ఎలా అన్నారు. బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయొద్దన్న ఆయన సింగరేణికి కేంద్రం మినహాయింపు ఇవ్వాలన్నారు. సింగరేణికి గనులు కేటాయించి సంస్థను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం. గతంలో వేలం వేసిన రెండు గనులను కూడా సింగరేణికి అప్పగించాలన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందిస్తామన్నారు. ఛాలెంజ్ చేస్తున్నది ఓపెన్ గా, ఇప్పుడు సింగరేణి ఇస్తున్న ఆదాయం కంటే ప్రైవేటీకరణ వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందని రుజువు చేయగలరా గవర్నమెంట్ కు? 7,000 కోట్ల పైన 8,000 కోట్ల దాకా ఇవాళ సింగరేణి ఆదాయాన్ని ఇస్తున్నది, రకరకాల రూపాల్లో ఆదాయాన్ని ఇస్తున్నది. ఇంతకంటే ఎక్కువ మీకు ప్రైవేటీకరణ వల్ల ఆదాయం వస్తుందా? పోనీ సింగరేణి నష్టాల్లో ఉందా? లేదు. పైగా సింగరేణి ప్రాంత అభివృద్ధికి మూల స్తంభంలాగా నిట్రాడ్లాగా నిలబడి ఉన్నది. ఇవన్నింటినీ మనం మర్చిపోయి ప్రైవేట్కి ఇస్తే ఎక్కువ లాభం అవుతుందంటే చరిత్ర దానికి సాక్ష్యంగా లేదు కదా. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. సామాజిక వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి కదా. ఈ వాస్తవాలను మరిచి మాట్లాడకూడదనే కదా మేము చెప్తూ ఉండేది. ఒక చారిత్రక సందర్భం ఉంది, ఆ సందర్భాన్ని మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడకండి, ఆ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి అంటున్నాం. సింగరేణికి మించి ఇవాళ సింగరేణి కంపెనీ వాళ్ళు ఏమంటుండంటే, అట్లయితే అదే పద్ధతుల్లో మాకు ఇయ్యండి, మేము లాభం ఇంకింత లాభాలు సంపాదించుకుంటాం, ఇంకింతగా ఈ కంపెనీని అభివృద్ధి చేస్తామని వాళ్ళు అంటున్నారు.